మింట్ చట్నీ అంటే పుదీనా పచ్చడి అన్నమాట. ఇంగ్లీష్ని తెలుగులో చెప్పడం కాదు, పుదీనా పచ్చడి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నవనవలాడే తాజా పుదీనాని ఒక కట్ట తీసుకుని ఆకులు వేరు చేసి శుభ్రం చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత రెండు చెంచాలు నూనె వేసి కొద్దిగా మెంతులు వేసి అవి బాగా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, లేకపోతే చేదు వస్తాయి, అలాగే ఒక స్పూన్ వరకు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 4-5 ఎండుమిర్చి వేసుకుని పోపంతా బాగా వేగే వరకు వేయించుకుని, తరిగిపెట్టిన 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి కలియదిప్పి కొద్దిగా చింతపండు జ్యూస్, ఒక అర నిమ్మ చెక్కంత చింతపండు జ్యూస్ తీసుకుని అది కూడా వేసుకుని, పుదీనా పచ్చళ్ళలో సాధారణంగా కొద్దిగా బెల్లం వేసుకుంటారు, ఇష్టపడిన వాళ్ళు అది కూడా వేసుకుని అది తీసి పక్కన పెట్టుకుని మళ్ళీ ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, వేసుకుని ఈ ఆకు బాగా వేగే వరకు, పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. పుదీనా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకుని మిక్సీలో వేసుకుంటారా చిన్న రోట్లో చేసుకుంటారా అన్నది మీ ఇష్టం. నేనైతే పోపు మిక్సీలో వేసి ఆకు రోట్లో వేసి కలిపాను అన్నమాట. ఇలా పోపు పుదీనా బాగా కలిసే వరకు నూరుకుని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి అన్ని కలిపేసి వేడి వేడి అన్నంలో ఘుమఘుమలాడే నెయ్యి వేసుకుని అంతకన్నా ఘుమఘుమలాడే పచ్చడి వేసుకుని లాగించేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.